Erishtem na kumisan mo na kumini prabeses tunto na ako. Masangan Diyos tunto na ako lumaki pa na ayon. Pagkakagatina mo mga kusantrish ka ng araw na narapit siya na ikaw di ba na araw na binaw ay mark na itibit siya. Isu na ang pero pero siya na ang pero. Beses ko siya na ito. Lord ay ang biyoto o kita na. Andra Christo o kita na basta nundi. Lord ay ang biyoto o kita na. Thank you.
ಪರಿಶುದ್ಧಾತ್ಮಯ ಕೈಯೋ ನಾಮನ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చను. అప్పుడు నేను దేవుని బలిపీఠములందుకు నాకు ఆనంద సంతోషములు కలిగించే దేవుని ఎందుకు చేరుదను. దేవా, నా దేవ, సితార వాయించు, నీకు కృతజ్ఞత దాస్తుతులు చెల్లించను. ప్రభు నందు ప్రియులారా, యథార్థ దేవునితో మన తండ్రి దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభుని యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభు నామము వెలనని మనకు సహాయము కలుగుచున్నది. Yoga, 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 y
Oh,
నీవు మానవ కోటి మీద మిగిలి వాత్సల్యం గలవాడవి. అందరూ నీ కుమారుడు మా రక్షణ యేసుక్రీస్తు యొక్క అత్యంత వినయముడు మాదిరిగా అనుసరించినట్టు మా శరీరమును దాచి శిలువ మీద మరణం పొందలేదు. ఆయన పంపి ఉన్నావు, మేము ఆయన ఓరిమును అనుసరించలేదు. ఆయన పునరుద్ధానంలో పాడి వారి మొదటకు కృపదయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడు అని యుగములు క్షమించి పరిపాలించడం నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఎరిశ్లేం నివాసులారా ఉల్లాసంగా ఉండి, నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, ఎరిశ్లేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోగును. నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయను. సముద్రము నుండి సముద్రం వరకు, యూప్రటీస్ నది మొదలుకొని ఉది గంతముల వరకు అతడు ఏడు. ఇంతటితో పాత నిబంధన పాఠ్య భాగం ముగించున్నారు. మొదటి వచనం రా
తరువాత ఎరుషలేములకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్నారు. బెత్పాగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులిద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిద దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడదు, వాటిని విప్పి నా ఎద్దకు తోలుకుని రండి. ఎవడైనా మీకు ఏమైనా అని ఎడల అవి ప్రభునకు కావలసినవి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వాటిని పడతారు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగింది. అదే మనగా ఇదిగో నేను సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ ఎందుకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తో చెప్పు అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయక ఆయన బట్టల మీద కూర్చుని జనసమూహములను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచయం. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచయం. జనసమూహంలో ఆయనకు ముందుగా వెళ్ళి చుండిన వారు, వెనుక వచ్చి చుండిన వారు దావీదు కుమారుని చేయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో చేయమని కేకలు వేయించుండవి. ఇంతటితో సువార్త పాఠ్య భాగము వేయించున్నది. Thank you.
క్రీస్తునందరికీ మన దేవుని విశ్వాసులారా, ఈ దినము మటలాది వారము ప్రపంచమంతా కూడా కరోనా వ్యాధి బాధితుల నిమిత్తము ఈ ఆదివారం వారంలో ఈ స్థితి ప్రభుత్వమాగించిన ప్రభు చెప్పిన రీతిగా మీ అధికారులకు ప్రభుత్వం లోబడి ఉండడం ఇవ్వడం ఈ యొక్క విశ్రాంతి దిన మటలాది వారము ఈ సహవాసమును బట్టి దేవునికి వందనములు చెల్లించుకోవలసిన వారమని చూస్తున్నాం. యేసు ప్రభు వారు మటనాది వారమున ఎన్నడూ లేని ఊరేగింపుగా ఈ ఉత్సాహముతో ఆయన ఒక రాజుగా యెరూషలేమునకు ఆయన ప్రవేశిస్తూ ఉంటున్నారు. చెప్పబడిన మాటలను ధ్యానం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు తన సంఘమునకు అది రాణిగా ఆయన అలంకరించుకొని రాజుగా వస్తున్నాడు, కానీ ఆమెలో ఉండవలసిన రాణి అలంకరణ లేదు. ఈ మటనాది వారం నుండి పునరుద్ధాన పండుగ వరకు పరిశుద్ధ వారము. ఈ పరిశుద్ధ వారంలో రెండు ఊరేగింపులు. ఒకటి ఏమిటంటే మటనాది వారమున యేసు రాజుగా యెరూషలేములకు వచ్చే ఊరేగింపు. రెండవది శుక్రవారం యెరూషలేము నుంచి కల్వరి కొండకు సిలువ యాత్ర, అది మరొక ఊరేగింపు. ఊరేగింపు అనగా ఊరికి ఎరిగించుట. ఎవరైనా తప్పు చేస్తే ఈ సిలువ శిక్ష మీకు తప్పదని ఊరికి ఎరిగిస్తూ ఈ పరిశుద్ధ వారంలో మనం చూస్తూ ఉంటున్నాం. యేసు శాంతి సమాధానం ఇచ్చే రాజుగా యెరూషలేములో ఈ మటలాది వారమున మరి ఆయన ప్రవేశిస్తూ ఉంటున్నాడు. రాజు అనేవాడు గుర్రము మీద రావాలి. గుర్రం మీద వచ్చే రాజు యుద్ధానికి వస్తాడు. యేసు సమాధానము శాంతిని ఇచ్చే రాజు కనుక వాడికి ఏంటంటే ఆ దినాల్లో శాంతి సమాధానం ఇచ్చే రాజు గుర్రము లెక్క గాడిద మీద వస్తాడు. అందుకే పాత నిబంధన పాఠ్య భాగంలో సియోను కన్యక నీ యొక్క రాజు సాత్వికుడై గాడిదను గాడిద పిల్లలు ఎక్కి ఆయన ఎంతకు వస్తున్నాడు. రాజుగా వస్తున్నాడు కనుక ఆ పట్టణము ఆ సంఘము రాజుని మరి ప్రవేశించినప్పుడు స్వీకరించే యోగ్యతలో ఆ పట్టణము లేదు, అలంకరించుకోలేదు వాక్యము చేత. అందుకే ఆ పట్టణాన్ని చూచే యేసుక్రీస్తు ప్రభు వారు లూక 19:42 ఈ ఊరేగింపులు ఆ పట్టణాన్ని చూచి ఆయన ఏడుస్తూ ఉంటున్నారు. కారణము వాక్యానుసరం అనే సిద్ధపాటు ఆ పట్టణానికి లేదు. రాజుగా వస్తున్నాడు కానీ రాణిగా ఆమె అలంకరించుకున్నది. ఈ దినమున ఆలోచన చేసుకున్నట్లయితే వారు ఈ మటలాది వారమున చదవబడిన మత్తయి సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం గమనించుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు 5వ వచనం ఇదిగో నీ రాజు సాత్వికుడే గాడిదను భారవాహి పశువుకెళ్ళైన చిన్న గాడిదనేకి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడు. ఆ కుమారి సిద్ధపడలేదు, అందుకే ఆ పట్టణాన్ని చూచి ఆయన ఏడుస్తూ ఉంటున్నాడు. ఇది ప్రవచనము నెరవేరవలసి ఉన్నది. రెండవది ఏంటంటే దినమున బేతనియా నుండి ఆయన యెరూషలేములకు ఊరేగింపుగా వస్తున్నప్పుడు అనేకులు పస్కా పండుగకు వచ్చిన లక్షల కొలది ప్రజలందరూ కూడా బేతనియా లాజరు లేపబడిన లాజర్ని యేసును చూడటానికి వారు బేతనియాకి వెళ్ళి బేతనియా నుండి యెరూషలేములకు ఆయన రాజుగా ఈ రీతిగా గాడిద మీద ఆయన కూర్చోబెట్టి దారి పొడవున బట్టలు పరచి మంటలు పట్టుకుని వారు ఊరేగిస్తూ ఉంటున్నారు. దీని ఒక భక్తుడు ఏమంటాడంటే ఇట్స్ ఏ ఓపెన్ ఎయిర్ ప్రొసెషన్ అంటాడు. ఇది బహిరంగమైన ఊరేగింపు. అప్పుడప్పుడు మనం నాలుగు గోడల్లోనే సువార్తను ప్రకటిస్తాం, కానీ యేసు ప్రభు వారు ఈ దినమున ఆయన చేస్తూ ఉంటున్నారు. కనుక యెరూషలేము పట్టణం యావత్తు కూడా ఇక ఊరేగింపులు పాల్గొంపులు పొంది ఉన్నది. వాళ్ళు అంటూ ఉంటున్నారు కదా, యేసుని ఒక రాజుగా శాంతి సమాధాన రాజుగా చూచి ఆయన వచ్చేటప్పుడు ఆ రాజ్యం ఎప్పుడు కూడా జయముతో ఉండాలి, జయము ఆ రాజ్యంకు ఆయనకు ఆయన ప్రజలు కలగాలని వారు హోస్తుందని కీర్తనలు పాడుతూ ఉంటున్నారు. వారు మాట్లాడే మాట ఏంటంటే ప్రభు పేరును వచ్చి వారు స్తుతింపబడదని కాదు.
సర్వోన్నతమైన స్థలములో చేయమని కేకలు. దాని అర్థము హోసన్న, ప్రభు పేరును వచ్చు వాడు స్తుతింపబడునుగాక. ఇక్కడ హోసన్న అని వారు కేకలు వేస్తుంటున్నారు, అనగా ఓ దేవ ఇస్రాయల్ని రక్షింపు. హోసన్న అనగా ఓ దేవ ఇస్రాయల్ను రక్షింపు. ఈ దినాన్ని ఆలోచన చేస్తే మత్తయి సువార్త 21:9 గమనిస్తే, మత్తయి సువార్త 21:9 జన సమూహములు ఆయనకు ముందు వెళ్ళిచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారు, ముందు వెనుక ఉన్నారు, ఏసు ఎక్కడ ఉన్నారు, మధ్యలో ఉన్నారు, ఏసు మధ్యలో ఉన్నారు. కొంతమంది జనము ఊరేగింపుల ముందు ఉన్నారు, కొంతమంది వెనుకున్నారు. కనుక ఆయన యెరూషలేములకు వెళుతున్నారు. అలాగే మనం కూడా నూతన యెరూషలేము పరలోకానికి వెళ్ళాలంటే ముందు ఎవరు ఎత్తబడతారు, చనిపోయిన వారు ముందు ఎత్తబడతారు, తదుపరి సజీవరి. కనుక ఇక్కడ ఎవరున్నారు, ముందు వెనుక మధ్యలో ఏసు. ఏసు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు చనిపోయిన వారు ముందు లేచుతారు, తదుపరి మనం. ఇది పరలోక సంబంధమైన యెరూషలేములకు ఇది దృశ్యంగా ఉన్నారు. రెండవ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే, మరి ఆ దినాల్లో రాజులను గౌరవించేటప్పుడు ఈ మంటలు పట్టుకుని బట్టలు పరిచేవారు. రాజుల 2:9-13 గమనిస్తే, 2:9-13 రాజైన యెహోవాను వారు ఈ రీతిగా ఆహ్వానించేటప్పుడు తమ వస్త్రములను మెట్ల మీద పరిచి యెహోవా రాజే అన్నాడని వారిని ఆ రీతిగా ఆహ్వానించారు. రాజుని ఆహ్వానించేటప్పుడు బట్టలు పరిచేవారు. ఈ దినాన్ని ఏమొస్తున్నారండి, ఒక అధికారి వస్తే వేస్తారు, రెడ్ కార్పెట్ వేస్తారు కదా, రెడ్ కార్పెట్ వేసి ఆయన నడిపిస్తూ ఉంటారు. ఆ దినాల్లో రాజులు వచ్చినప్పుడు బట్టలు పరిచేవారు, బట్టలు పట్టుకునేవారు. కనుక ఇక్కడ అంటున్నాడు, బట్టలు పరుచుట రాజులను గౌరవించుట, వారి బట్టలన్నీ కూడా దారి పొడుగున పరిచయం. అనగా మా రాజు అనేవాడి పాదము ఇక శిపించబడిన భూమి, బలిగమైన భూమి మీద పడకూడదు. మా రాజును అంతగా వారు ఈ బట్టలాది వారిన వారు గౌరవిస్తున్నారు. కనుక యోగ్యులు ఏమంటాడంటే, మీ వస్త్రాలు పరుస్తున్నారు కానీ మీ వస్త్రములను కాక మీ హృదయం, మీ హృదయాన్ని పరచండి. హృదయాల్లో ఆయన రాజుగా వస్తున్నాడు మీకు శాంతినివ్వటానికి. ఎవరైతే తమ హృదయములు తమ ఇళ్లలో తమ సంఘములు ఆయన ఆహ్వానిస్తారో ఆ సంఘానికి, ఆ కుటుంబానికి, వ్యక్తికి ఏముందండి, శాంతి. ఈ దినమున ఆయన శాంతి సమాధానం ఇచ్చే రాజుకు వస్తున్నాడు కానీ యుద్ధానికి వచ్చే రాజుగా మనం చూడలేము. ఆయన ఆహ్వానించినప్పుడు శాంతి సమాధానం ఇచ్చే రాజుగా మనం చూస్తుంటున్నాం. ఆయనతో ఉన్నప్పుడు రాబోయే ఆ పరలోక యెరూషలేములకు కూడా మనం ముందు వరుసలు వెనక వరుసలు ఆయన తీసుకుని వెళతారు. ఇక్కడ ఊరేగింపులు అలాగే ఉన్నారు. కనుక ఆయన రాజుకి దినమున శాంతి సమాధానం ఇచ్చే రాజుగా ఆయన వస్తూ ఉంటున్నాడు. రెండవ విషయాన్ని మనము ఆలోచన చేస్తే, ఈ ఊరేగింపులో శాస్త్రులు పరిశీలు అసహిత ఉన్నారు. అసహిత ఉంటే ఇక చాలేవయ్యా, నీ శిష్యులు ఊరుకున్నామంటే ప్రభు అన్నాడు కదా ఈ రాళ్ళే కేకలు. సరే, శిష్యుల్ని ఆ రీతి అబ్జెక్షన్ పరిచారు. చిన్నపిల్లలు కూడా ఎగురుతున్నారు, సండే స్కూల్ పిల్లలు ఎగురుతుంటే ఈ పిల్లలు కూడా ఊరుకుండమని పిల్లలు కూడా ఎక్కువైందంటే అప్పుడు ఆయన అంటాడు కదా, చంచి పిల్లల చేత ఒక దుర్గము కీర్తన ఎందులో రాస్తారు, మీ చంచి పిల్లల చేత ఒక దుర్గము. కనుక పిల్లల గురించి కూడా వాక్యంలో చెప్పినప్పుడు ఇక మీరు అసహించిన ఏమి మాట్లాడలేక వారు మాట్లాడుకున్నారు ఏంటంటే ఆయన ఎలాగో సంపాదించాలి. పండుగ వచ్చిన వారందరూ కూడా ఊరేగింపులు వెళితే మన దేవాలయంలో ఎవరు ఆయన ఎలాగైనప్పటికీ కూడా మరి సంహరించాలని ఆ దినం నుండి వారు చూస్తూ ఉంటుంటున్నారు. కనుక దినమా అంటాడు ఆయన శాంతి సమాధానం ఇచ్చే రాజుగా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వస్తూ ఉంటుంటున్నారు. ఇక్కడ చూడండి మత్తయి సువార్త 21:8 గమనిస్తే, మత్తయి సువార్త 21:8 కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున నరికి, నరికి అంటే చెట్టు నుండి కొమ్మలు నరికి వేసి దారి పొడుగున పరిచారు. ఆ కొమ్మల మీద ఆయన నడవాలి. మనం ఏది నరకాలంటే ఆయనకి ఇష్టము లేనివి, లోక సంబంధమైన ఆశయాలతో ఉంటున్నప్పుడు అది ఆయనకి ఇష్టం లేనిది. మనం అన్నీ కూడా నరికి ఆయన పాదాల దగ్గర మన తప్పులు మన పాపములన్నీ కూడా ఆయన పాదాల దగ్గర నరికి పెట్టాలి. కనుక ఇక్కడ అనుకుంటున్నాడు కదా, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచారు. చెట్టు పచ్చగా ఉంటుంది, అది ఎదిగిన దానికి సాధ్యం.
ఎండిపోయిన చెట్టు అది పతనమైన జీవితాన్ని కలిగి అంటూ ఉంటున్నాడు. కొమ్మలు నరికారు, కొమ్మలు జీవనకు సాక్షి. ఇక్కడ ఆలోచన చేస్తే వారు పట్టుకున్న మంటలు ఏ మంటలండి? ఖర్చురపు మంటలు అంటారు. ఖర్చురపు మంటలు చాలా మంటలు ఈ లోకంలో ఉన్నాయి. ఖర్చురపు మంటలు ఈ దినాన్ని వారు పట్టుకున్నారు. ఎప్పుడైతే ఆయన ఓసన్న అన్నారు, దావీదు కుమారుడు ఓసన్న అన్నారు, నీ రాజ్యములకు నీ ప్రజలకు జయము కలగాలన్నారు, లోకములో జయించిన వారు పరలోకంలో ఏ మంటలు పట్టుకుంటారండి? ఖర్చు. ఎక్కడది? ప్రకటన 7:9-10 రాస్తారు. వారు ఖర్చురపు మంటలు పట్టుకొని తెల్ల బట్టలు ధరించుకొని క్రీస్తూ న్యాయపీఠం మీద వారు ఆ రీతిగా స్థుతిస్తూ ఉంటున్నారు, మహిమపరుస్తూ ఉంటున్నారు. కనుక ఖర్చురపు మంటలు వారు జీవనకు సాక్షి. ఎవరంటే లోకములు జయించిన వారు, లోకములు ఆయన నిమిత్తము నిందలు శ్రమ పడిన వారు. ఇక్కడ అంటూ ఉంటున్నాడు కదా, ప్రకటన 7:9 అంటాడు, వారు తెల్లని వస్త్రము ధరించుకొని ఖర్చురపు మంటలు చేతముట్టుకుని గొర్రె పిల్ల ఎదుట నిలవబడి ఈ ఖర్చురపు మంటలు పట్టుకొని ఊరేగింపు ఇది చేయము. మంటలు చీమలకు సాదృశ్యమైతే ఖర్చురపు మంటలు లోకమును జయించిన వాడు విశ్వాస రీతిగా పరలోకములు ఆ గొర్రె పిల్ల ఎదుట ఈ మంటలు పట్టుకుని ఆయన స్తుతిస్తూ ఉంటాడు. కనుక మంటలు దేనికండి? చీమలు. ఓసన్న మీ రాజ్యం అది చేయ విశ్రాలి దేవ మాకు చీమలు కలిగించి తనకి దినాన్నట్టు ఉంటున్నాడు. ఈ ఖర్చురపు మంటలు గురించి ఒక భక్తుడు 3-4 విషయాలు మన ముందు ఇస్తూ ఉంటున్నాడు. ఈ ఖర్చురపు మంటల గురించి ఒక భక్తుని అంటాడు. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం అంటాడు, ఖర్చురపు మంటలు కనుక ఖర్చురపు మంటలు పట్టుకుని ఆయన ఎదుర్కొని పోయి చేయము అంటూ ఉంటారు. మంటలు చేయమని వారు పట్టుకున్న మంటలు ఏంటండి? ఖర్చురపు మంటలు. ఒక ఆయన ఏమంటాడంటే ఖర్చురపు మంటలు ఈ బాల్ అనే మంటలు లేకపోతే ఆయన అంటూ ఉంటున్నాడు కదా ఈ బామ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ బ్యూటీ అంటాడు. ఖర్చుల మంటలు చూడటానికి అందం ఉంటారు. యేసులకు అందం రావడానికి ఏంటంటే ఆయన 10,000 మందిలో అది ఈ ఖర్చుల మంటలు ఎందుకు పట్టుకున్నారంటే అవి చూడటానికి చాలా అందం ఉంది. వీటిని ఏమన్నాడంటే పరమగీతములు 7:7 ఒక మాట అంటాడు. ఆ ఖర్చుల మంటల్ని పరమగీతములు 7:7 ఒక మాట అంటాడు. పరమగీతములు 7:7 నేను తాళవృక్షం అంతా తిన్నని దానము తాళవృక్షం అని ఇంగ్లీష్లో అంటాడు కదా పామ్ ట్రీ బ్రాంచెస్ అంటాడు. తాళవృక్షం అని ఇంగ్లీష్లో పామ్ ట్రీ బ్రాంచెస్ అంటాడు. అనగా ఇక్కడ ఈ యొక్క ఖర్చురపు మంటలు పాలస్తీన దేశంలో డెకరేషన్ కొరకు ఆనాడు ప్రజలు ఉపయోగించేవారు. ఆయనకు ఆత్మీయమైన సౌందర్యము ఆయనకున్న విశ్వాస జీవితము ఆయనకున్న వినయము విధేయంతా కూడా దేవుడానికి ఇచ్చిన సౌందర్యం. ఆ సౌందర్యం ఏమంటున్నాడంటే ఈ ఖర్చురపు మంటలు సింబల్ ఆఫ్ బ్యూటీ అన్నప్పుడు ఈ మంటలు ఎంత అందము ఉంటావో యేసు యొక్క వినయము విధేయత ఆయన చేసిన సేవంతా కూడా ఆయనకే సౌందర్యం ఇచ్చింది. కనుక ఆయన 10,000 మందిలో అతి సుందరం. కనుక ఖర్చురపు మంటలు సింబల్ ఆఫ్ బ్యూటీ అవి చాలా అందమైన. రెండవది ఏంటంటే ఖర్చురపు మంటల గురించి అంటాడు కదా పామ్ ఇస్ ద సింబల్ ఆఫ్ జాయ్ అంటాడు సంతోషం. ఈ ఖర్చురపు మంటలు దేనికంటే సంతోషం వచ్చినప్పుడు ఈ మంటలు పట్టుకుని వారు ఊరేగిస్తూ ఉంటున్నారు. సంతోషం ఏమిటంటే అలసి ఉన్నవారు ఖర్చురపు చెట్టు దగ్గరికి వచ్చి ఆ మంటల నీడ దగ్గర వారు సేద తీర్చుకునేవారు, సంతోషంగా కూర్చునేవారు, ఆదరణ పొందేవారు. యేసు దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? సంతోషపరిచాడు, ఆదరించాడు, ఆశ్రవదించాడు, అద్భుతములు చేశాడు, కష్టములు ఉన్నవారు. కనుక యేసు యొక్క నీడను వారు ఎలాగైతే చేరారో ఖర్చురపు మంటల నీడను కూడా వారు చేరి ఆ అలసటి ఉన్న జీవితములకు సంతోషంలో వారు ఉన్నారు. కనుక రెండోది ఏమంటాడంటే ఈ బాల్ అనే బ్రాంచెస్ కానీ ఖర్చురపు మంటలు ఈజ్ ద ఒకటి బీటీ అన్నాడు. రెండోది ఏంటంటే సింబల్ ఆఫ్ జాయ్ అంటాడు. మూడోది ఏమంటుకుంటున్నాడంటే
bomb is the symbol of victory and victory and vision. Isu Prabhu Maranam Mulan Verkoti Vijayan Sadhicha. ఈ చెట్లు ఎలా విజయం అంటే తుఫాను వచ్చిందనుకోండి ఖర్చురపు చెట్లు కానీ మటలు కానీ తుఫాను వచ్చినప్పుడు వంగిపోతాయి. కొన్ని అయితే నేలను ఒరిగిపోతాయి చెట్లు, కానీ ఖర్చురపు చెట్టుకున్న గుణం ఏమిటంటే తుఫాను గాలి విపత్సం వచ్చినప్పుడు అవి వంగిపోతాయి, మళ్ళీ గాలి పెట్టుకున్నట్టు తిరిగి అవి లయిస్తాయి. ఆయన ఎప్పుడు వంగాడు? సిలువలో వంగాడు, విధేయత చూపించాడు, మళ్ళీ మూడో దినం తిరిగి. కనుక దీన్ని మూడోది ఏమంటాడంటే బాబ్ ఈజ్ ద సింపుల్ ఆఫ్ విక్టరీ అంటాడు. ఇక చివరిది ఏమంటాడంటే ఖర్చురపు మంటలు బామ్ ఇస్ ద సింబల్ ఆఫ్ కింగ్షిప్. కింగ్షిప్ అంటాడు అనగా రాజరికానికి గుర్తు. కనుక రాజుగా వచ్చే వాళ్ళకి ఈ ఖర్చురపు మంటలు వారు పరుచుకొని ఊరేగిస్తూ ఉంటున్నారు. కనుక మంటలాది వారు మన బ్రతుకులు మన హృదయములనే బట్టలను పరిచి మంటలను పట్టుకొని ఈ లోకములు ఈ ఊరేగింపు మంటలాది వారు ఎలాగైతే చేస్తున్నామో మన విశ్వాసము జయించి పరలోకములు ఆ గొర్రె పిల్ల ఎదుట అక్షరపు మంటలు పట్టుకుని జయించిన మనమందరం కూడా ఆయన యొక్క ఎదుట నిలవబడాలి స్థుతించడానికి. కనుక శాంతి సమాధానం ఇచ్చే రాజుగా మనం ఆయన చేర్చుకుని మన బ్రతుకులో సంతోష సమాధానంతో వర్తిల్లి రాబోయే దినాల్లో ఆదివారం ఆరాధనలో సంగమాంతి కూడా పాల్పొడు పొందుటకు దేవుడు తన మార్గములు సంతోషము సమాధాన మార్గములను మన కొరకు తెరచి నడిపించి కాపాడుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి సమాధానము యేసుక్రీస్తు వారి వలన మీకు దేవులకు మీ తలంపులకు కావలి ఎదురుగాక. ఈ మంటలాది వారమున తండ్రి పేదని అనుండి
యెరూషలేములకు శాంతి సమాధానం ఇచ్చే రాజుగా మీరు యెరూషలేములకు ప్రవేశిస్తూ ఉంటున్నారు. మా దేశంలో ప్రవేశించండి. దేశములకు శాంతి నెమ్మది సమాధానం. మా కుటుంబాల్లో మా సంఘంలో ప్రవేశించండి నాయన. మిమ్మల్ని ఎంతమంది అయితే విశ్వాసంతో ఆహ్వానించి చేర్చుకున్నారు వారి బ్రదర్లకు శాంతి సమాధాన రాజుగా మీరు వచ్చినందుకు మీకు వందనాలు. బిడ్డలు ఇంకా ఊరేగింపు ద్వారా మాయం పొందవలసిన దేవ, రాబోయే దినాల్లో సంఘమునకు అతి ఆనందము ఆశీర్వాదంతో నింపండి. మా అధికారుల కొరకు, దేశ నాయకుల కొరకు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధి నిర్మూలనలో మీ చిత్తమైతే తండ్రి 15వ తేదీ నుంచి ప్రభువా నీ ద్వారంలో తెరవండి. నీ మాటను సరళం చేసి మీ చిత్తమైతే 19వ తేదీ ఆదివారం ఆరాధన మా ఉదయములకు నెమ్మది దయచేయండి. ప్రతి బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు, చిన్నారి బిడ్డల ద్వారా మీరు మాయం పొందే సంఘముగా దీవించండి నాయన. ఈ దినమున అనేకులు తమ గృహాల్లో మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు. పరిశుద్ధ గురువారం, పరిశుద్ధ వారం, శుక్రవారం, మహాశుక్రవారం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరి ఇళ్లలో వారుండి మహాశుక్రవారం మధ్యాహ్నం 12 గంటల మొదలుకొని 3 గంటల వరకు చారములు కొనసాగటానికి నీ ఆత్మీయమైన నడిపింపు ప్రతి విశ్వాసులకు దయచేయండి. సుగుణాకర్ గారికి ఇచ్చిన తండ్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యముతో ఆసుపత్రుల్లో గుంటూరులో ఉండి అని ఉంటుండగా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు నాయన. అలాగే తండ్రి సూర్యకాంతం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్లో చేసి వచ్చిన రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరి బాధ్యతలు ధరణ సంఘమును బట్టి, అధికారులను బట్టి, పట్టణంలో ఉంటున్న సంఘమును బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ దినమున్న మేమందరం కలిసి రీతిగా మీరు మాకు ఇచ్చిన మండల ఆదివారపు ఆరాధన బట్టి వందనాలు. మహాశుక్రవారం కొరకు ప్రార్థన చేస్తూ పునరుద్ధాన దీవెనతో తండ్రి మళ్ళా తిరిగి మందిరాన్ని కట్టుమని సంఘమును నిలబెట్టి మీరే మాయం పొందమని వచ్చిన ప్రతి వారి ఆత్మకు తండ్రి తృప్తిపరిచి నీకు సంతోషము నెమ్మది సమాధానముతో నడిపించి బలపరిచి సంఘములు ఉంటున్న ప్రతి కుటుంబమును పేరు పేరున దీవించి ఎవరి అవసరతను బట్టి వారికి ఆశీర్వదించి అక్కడలో ఉంటున్న వారికి నీ కృపాక్షించత నడిపించమా. యేసు దివ్య నామ పేరట అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం వచ్చునగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అంత నెరవేరినగాక. మారిన ఆహారాన్ని మాకు దయచే, వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, శుభనంతే కాకిరులు తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము మీవైనా తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చునండి. దయచేసి గమనించండి, గుడ్ ఫ్రైడే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎవరి గృహాల్లో వారు బైబిల్ దగ్గర ఉండి సిలువ ధ్యానములు వారు ఆ రీతిగా ఎక్కిపెంచుకోవలసిందిగా సంఘ విశ్వాసులని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉంటున్నాం. 212వ కీర్తన 212వ కీర్తన Stay in the sky.
సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆ